हेलो फ्रेंड्स, वेलकम टू किट्टू फायर फूड चैनल। फ्रेंड्स, मन चैनल लो कोकोनट मिल्क तो चेसे ट्यूना फिश रेसिपी सूपर गा उंटुंदी। एलागा अंटे जब मीद पड़कुना सन्नासिनी कूडा अदरगोट्टे रेसिपी अनि चेप्पोच्चु। इदि तिंटुंटे आहा अनोच्चु, अंत टेस्टीगा उंटुंदी। ई डिश कोसम ట్యూనా ఫిష్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది, ఇలా తింటే అలా జారిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది। వీటిని పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో లెమన్ జ్యూస్, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది। అలా 30 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ తీసుకొని, ఘీతో అయితే ఇంకా బాగుంటుంది, ఆయిల్ తీసుకొని లేదా ఘీ తీసుకొని ఆ మ్యారినేట్ అయిన ఫిష్ని దాంట్లో బోత్ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి। ఫిష్ తీసేసాక అదే ప్యాన్లో ఆవాలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి। ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి। ఆనియన్స్ చాలా స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వాడుకోవాలి, ఎందుకంటే మనకి ట్యూనా ఫిష్ చాలా తొందరగా ఉడుకుతుంది। దెన్ దానికోసం మనము ఆనియన్స్ని చాలా స్లైస్గా కట్ చేసుకుంటే అవి కూడా తొందరగా ఉడకడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి మనం ఆనియన్స్ని చాలా స్లైస్గా చాలా సన్నగా కోసుకొని వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో జింజర్ పౌడర్ అండ్ గార్లిక్ పౌడర్ తీసుకోవాలి। మా దగ్గర లేదు అంటే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే పౌడర్స్ తీసుకుంటే ఫ్లేవర్స్ ఈజీగా ఫిష్కి తొందరగా పడతాయన్నమాట। ఇలా ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈత కొట్టడానికి సిద్ధంగా ఉన్న టమాటోస్ని ప్యాన్లోకి చేర్చుకోవాలి। ఒక 3 మినిట్స్ వరకు టమాటాని ఉడికించుకోవాలి। టమాటాని ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకున్నాక దాంట్లో టర్మరిక్ పౌడర్, సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ మనకు టేస్ట్కి తగినట్టు ఎవరింట్లో వాళ్ళు ఎంత యాడ్ చేసుకోవాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీనిలోకి కోకోనట్ మిల్క్ని యాడ్ చేయాలి। ఈ కోకోనట్ మిల్క్ మొత్తం కర్రీతో కలిసి బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ట్యూనా ఫిష్ పీసెస్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి। కర్రీతో ఆల్రెడీ రోస్ట్ అయి ఉన్న ఫిష్ పీసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। అలా ఫిష్ పీసెస్ అన్నీ కర్రీలో ఉన్న ఫ్లేవర్స్తో బాగా మిక్స్ అయిపోతాయి। అలా కర్రీ మొత్తం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు బాగా థిక్గా ఉన్న కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి। చివరిగా దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న కర్రీని ఒక 1/2 అవర్ పక్కకు పెడితే మాత్రం ఫిష్ అన్ని ఫ్లేవర్స్ పట్టి చాలా అద్భుతంగా తయారవుతుంది। ఈ కర్రీని మీరు రైస్తో కనుక తీసుకుంటే ఆ అనుభూతిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, అంత సూపర్గా వస్తుందండి। ఇలాంటి అనుభూతుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి।